సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం గట్లమల్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక చీరల పంపిణీతో పాటు పశువుల హాస్టల్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంత్రి హరీశ్రావు గారి ఆదేశానుసారం మొక్కలను నాటారు. మరియు గ్రామాన్ని పచ్చదనంతో కలకలాడేలా మా గ్రామ ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలరంగం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ రేణుక, వేణుగోపాల్చారి, బాల వికాస నిపుణులు తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు గోజిగాల భిక్షపతి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం కొద్దిగా వెనక పోవాలి, అంటే వాళ్ళని అర్థం చెప్తున్నారు, పేర్లకు వెనక పోతే మాకు అర్థమైతే సమస్య. మనం ఒక 34 పేర్ల కింద ఆలోచిస్తే అప్పటి రోజు ఉంటే తెలిసే జరగదు. మంచి మంచి జాగరణలు భూములు కానీ పటేళ్ళు కానీ వాళ్ళు కానీ అప్పుడు దగ్గర ఒక 3-4 దొడ్డుంటూ ఉండేది. నాటి నాగలు కట్టి నాటి వాటికి వేరే దొడ్లు, పాలిచ్చే వాటికి వేరే ఉంటుండే. ఇక ఆవులు దూడలు అన్ని కలిపేదానికి వేరే ఉంటుండే. వేరే దొక్కడానికి ఒక వేరుగా శాతం జీతాలు ఉండు. పెన్న వస్తుండే బాగా, ఆ పెన్న తీసుకొని పొలం వేస్తుండే. పొలం వేసి యూరియా డిఏపి లేదు. పొలం లేకపోతే మంచి పంట అనేది ఉంటే మన గట్టి ఆరోగ్యం ఉంది. ఇప్పుడేమైంది, వ్యవసాయం అనేది చాలా సులభం అయిపోయింది. ఆ పెండ లేదు, ఆ పశువుల గురించి చెప్పడానికి రాలేదు. తెలుసుకుందామని వచ్చిన వినబడుతుందన్న మాటలు అర్థమవుతున్నాయా? కొద్ది వచ్చిన మీతోటి చాలా రోజులకు వచ్చిన ఏళ్ళకు వచ్చిన జరా మా సోమరెడ్డి అన్న అప్పుడప్పుడు రమ్మంటాడు కానీ నాకు తీరిక లేదు. చెప్తా అంటాడు ఎప్పటికి రాండి అంటాడు. కొంచెం తీరిక లేదు, వద్దాం మాట్లాడదాం అని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన. సో మా శ్రీకాంత్ అన్న అయితే ఎంబడబడి తోలుకొచ్చిండు. ఇక అందరికంటే ఎక్కువ మన పెద్ద సారు మినిస్టర్ గారు చాలా అంటే దేశంలో ఒకరు ఉంటారు కావచ్చు, లక్షలలో ఒకరు ఉంటారు కావచ్చు, చాలా ఆలోచించే వాళ్ళు, మహానుభావులు అంటారు వాళ్ళు. అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కోసం వచ్చినట్టు కొందరు కానీ అన్న మాట్లాడేది కొంచెం అంత అటు ఇటు అనుకుంటున్నాను. మంచిదే, చాలా సంతోషం. ఎందుకంటే మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా అమ్మతల్లులు అందరూ కూడా పండుగ పూట మంచిగా చీరలు తీసుకొని సంతోషంగా ఉండాలని ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని పెట్టింది. గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఏ అక్క చెల్లి అయినా కూడా ఆ 9 రోజుల పండుగను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ 9 రోజులే మన సంవత్సరం అంతా వాళ్ళకు బలాన్ని ఇస్తుంది. సో అలాంటి పండుగ రోజున మనకు ఇచ్చేటువంటి ఒక శారీ చీర అనేటువంటిది తెలుగు జాతికి అది నిదర్శనం. ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా మన స్త్రీల గౌరవం ఎక్కడంటే చీరలోనే. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు.